ఇతని వయసు ఇప్పుడు 45. ఒక దాదాపు 10 సంవత్సరాల క్రితం అక్కడ రెస్టారెంట్స్ షాక్స్లో వెయిటర్గా పనిచేస్తూ ఇతను ఈ అక్కడ గోవాకు వచ్చే టూరిస్ట్ అంతర్జాతీయ టూరిస్ట్ ప్రత్యేకంగా వారితో మంచి సంబంధాలు ఏర్పరచుకొని మెల్లమెల్లగా వారికి ఎటువంటి మాదక ద్రవ్యాలపైన వారికి ఆసక్తి ఉంది అనేది గమనించి నీ సప్లై నెట్వర్క్ ఎక్కడి నుంచి ఇది వస్తుంది, ఎక్కడ నుండి తీసుకురావచ్చు అనేది చాలా బాగా ఇతనికి ఒక స్టడీలాగా చేసుకొని మెల్లమెల్లగా ఈ మొత్తం మాదక ద్రవ్యాల బిజినెస్ పెడ్లింగ్లో ఇతను దిగాడు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే దాదాపు 50,000 మంది ఇతని రిసిపియంట్స్గా ఉన్నారు. అంతమంది కాంటాక్ట్స్ ఇతనికి డెవలప్ అయ్యాయి దేశవ్యాప్తంగా. అయితే ఈ క్రమంలో ఇతను 100 కోట్లు సంపాదించాడు. గోవాలోనే 3 ఇండ్లు ఉన్నాయి, విశాలమైన ఎస్టేట్స్ లాగా ఆ ఇండ్లు ఉన్నాయి. అక్కడ మొత్తం అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు కూడా సాధించాడు. ఇతను బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాడు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యూనిక్స్ నుండి, ఆన్లైన్లో నడుస్తూ ఉంది. కాలేజ్ డేస్ నుండే ఈ అలవాటు అతనికి అయ్యింది. ముందు ఈ సిగరెట్స్ అది దాంట్లో డ్రగ్స్ అది లేస్ చేసి అది అమ్మడానికి ట్రై చేశాడు, ఇన్కమ్ ఎక్కువ రాలేదు. అయితే తర్వాత ఈ 20 చాక్లెట్స్ అనేది తయారు చేసి అతను అమ్మడం స్టార్ట్ చేయడంతో డిమాండ్ బాగా పెరిగింది. ఏం చేస్తాడంటే 4 కేజీల రా చాక్లెట్ మార్కెట్లో కొని దాని తర్వాత ఒక పద్ధతి ప్రకారం దాంట్లో 40 గ్రామ్స్ ఈ హ్యాష్ ఆయిల్ దాంట్లో యాడ్ చేసి ఫ్లేవర్స్ కిట్ క్యాట్ అని, ఓవియో అని, క్యాడ్బరీ అని విధంగా ఫ్లేవర్స్ చేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ ఈ 3 ముఖ్యంగా దాంట్లో స్టేటస్ పెడుతున్నాడు. ఎడిబుల్స్ అవైలబుల్ ఉన్నాయి, దీని అన్నింటినీ కోడ్ వర్డ్ ఎడిబుల్స్. ఎడిబుల్స్ అవైలబుల్ ఉన్నాయి, దాని ఫొటోస్ పెట్టడము, దానికి మళ్ళీ కాస్ట్ ఎంత అనేది కూడా దాన్ని అడ్వర్టైజ్ చేయడం. అందరికీ అర్థమైపోతుంది. వారు ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత డెలివరీ బై ఊబర్ ఆర్ ర్యాపిడో లేకపోతే బై పర్సన్. దాదాపు 100 మంది కన్స్యూమర్స్ ఆల్రెడీ ఉన్నారు సిటీలో. అందరూ 18 ఇయర్స్ అండ్ 24 ఇయర్స్ మధ్య ఉన్నారు. ఇతని తల్లిదండ్రులు పెద్ద ఫార్మా కంపెనీ ఓన్ చేస్తారు, 1,000 కోట్లు. కొడుకు ఈ విధంగా చేస్తున్నారని తెలియదు వాళ్ళకు. వాళ్ళు కూడా షాక్ అయిపోతున్నారు.